బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్తుపల్లి పట్టణంలో గంజాయి పట్టుబడింది. గంజాయి కొని పీల్చే వారి సంఖ్య 100కు దగ్గరలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెం క్రాస్ రోడ్డు వద్ద సత్తుపల్లి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న గంజాయి తరలిస్తున్న కారును పట్టుకున్నారు. పట్టుబడిన వారంతా యువకులే కావడం విశేషం. ఈ క్రమంలోనే పట్టణంలో మొత్తం 82 మంది యువకులు గంజాయి మత్తుకు ఇగుపోతున్నారని నిర్ధంత పోయే విషయాలు బయటపెట్టారు. వారందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించామంటూ సిఐ కిరణ్ చెప్పారు. ఇక గంజాయికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నవ్య, గంజాయి అక్రమ రవాణా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున జరుగుతుంది. మొత్తంగా ఒరిస్సా నుంచి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి 100 కేజీల గంజాయి అంటే రాష్ట్ర సరిహద్దులు దాటిపోతుంది. ముఖ్యంగా ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతుందనే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రైల్వేల ద్వారా కూడా భారీగా జరుగుతుంది. రైల్వే పోలీసు కూడా ఇది పట్టించుకోవట్లేదు. అంటే సరఫరా చేసే వాళ్ళు వీళ్ళకి తెలిసినప్పటికీ వీళ్ళు కళ్ళు మూసుకోవటం వల్ల ఆ ఒరిస్సా సరిహద్దుల్లో నుంచి ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి భారీగా వస్తుంది. ఆంధ్రాలో కూడా అయితే వైజాగ్ ఏరియా ప్రాంతాలు కూడా ఈ పంట నడుస్తుంది. ఇంతకుముందు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏబి రంగనాథ్ దీని మీద వైజాగ్ లో కూడా పోయి కాల్పులు జరిగిన ఘటన ఉంది. కానీ ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వహించడంతోనే ఈ గంజాయి అక్రమ రవాణా విశృంఖలంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో సత్తుపల్లిలో కూడా 6 కేజీల గంజాయి దొరికింది. ముఖ్యంగా ఈ గంజాయి సేవించే వాళ్ళు ఒక పట్టణంలోనే దాదాపు 89 మంది 17-18 సంవత్సరాల యువకులు ఉన్నారంటే ఇది ఎంతకాలం నుంచి ఈ గంజాయి రకం దొరికినప్పుడు మాత్రం, ఇది 4-5 రోజులు ఉన్నప్పుడు, దొరికినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. దొరకకుండా రవాణా జరిగింది. దాదాపు ఒక కింట అయితే పట్టుకునేది మాత్రం 5 కేజీలు 10 కేజీలు అనేదే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరు ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు ఎక్కడ భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు అనే దాని మీద పోలీస్ యంత్రాంగానికి తెలిసినప్పటికీ కొంతమంది మెదలకపోవటం, కొంతమంది ఉన్న స్థాయి డివిజన్ స్థాయి అధికారులకి ఎవరికి ఏ నెల కానెల భాగాలు రావటము, అలాగే రైల్వే శాఖ నుంచి మొదలుపెట్టి ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి చెక్ పోస్టులు ఉన్నాయి. సురవపేటలో చెక్ పోస్టులు ఉంది, భద్రాచలంలో ఉంది, ఇటు సరిహద్దు ప్రాంత రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులో నిఘా వైఫల్యం చెందటం వల్ల ఈ అక్రమ గంజాయి రవాణా కొనసాగుతుంది. రైల్వే వ్యవస్థలో కూడా భారీ ఎత్తున పోలీస్ యంత్రాంగం వాళ్ళు నిద్రపోతూ నడుస్తుంట వల్ల, అలాగే వాళ్ళు అక్రమ రవాణా చేసే వాళ్ళ దగ్గర వేలాది రూపాయలు వీళ్ళు జేబుల్లో వేసుకోవటం వల్ల ఈ ఘటన జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక చిన్న పట్టణం సత్తుపల్లి, చిన్న పట్టణం, దాదాపు 60,000 నుంచి 70,000 జనాభాలో ఈ గంజాయి పట్టుకుంటే 70-80 మంది లింకులు తెలిసిందంటే ఇక ఖమ్మం పట్టణంలో ఎలా ఉంది. అలాగే ఈ ఒక పల్లె ప్రాంతం అనుకోవచ్చు, ఒక సాధారణమైన పట్టణంలోనే ఇంత లింకు 5 కేజీలు దొరికితే 20 మంది లింకు కలిసిందంటే ఇంకా అది పెద్ద మొత్తంలో ఇంకెంతమంది రవాణా చేస్తున్నారు అనేది పోలీస్ యంత్రాంగం తమకు తాను వాళ్ళు ప్రశ్నించుకోవాలా. ముఖ్యంగా విజిలెన్స్ కు సంబంధించింది, టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన వాళ్ళు కూడా మరి ఎక్కడ నిద్రపోతున్నారు, ఏ కారులో నిద్రపోతున్నారు, సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ కు సంబంధించిన అధికారులు ఏం చెక్ చేస్తున్నారు అనేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ పోలీస్ యంత్రాంగానికి, ఆ టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు ఈ అక్రమ మాదక ద్రవ్యాల అక్రమ రవాణానికి కట్టడి చేస్తున్నామని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. కానీ ఎక్కడ విశృంఖలం. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.